ఆమె బ్యాంకులో పనిచేస్తుంది. ఆమెది జాలిగుండె. ఎవరు అడిగినా లోన్ ఇప్పించేస్తోంది. అలా ఒకరికి ఇప్పించి ఇరుక్కుపోయింది. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పోలీస్ సరిగ్గా పనిచేయకపోయేసరికి ఆ పోలీస్కి డిఎస్పి తన బావ అని అబద్ధం చెప్పింది. తన పై అధికారికి చెబుతుంది అని అతను గజగజ వణికిపోయాడు. కేసు సాల్వ్ చేశాడు. కానీ ఓ రోజు డిఎస్పి ఆమె ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. ఆమె గుండె జారిపోయింది. ఆమె ఏమి చేసింది? అసలు ఏమి జరిగింది? అందమైన ఓ తుంటరి ఆడపిల్ల, వింత ప్రేమ కథ. ఒసే అంజలి, తెల్లారింది, కోడి కూసింది, నిద్రలేవే, ఆఫీస్ టైం అవుతోంది. మళ్ళీ మీ మేనేజర్ తిట్టాడని ఇంటికొచ్చి సాయంత్రం కులాయి తిప్పుతావు అంటూ అంజలి అమ్మ సీతమ్మ చివాట్లతో సుప్రభాతం వినిపించగా, దెబ్బకి అంజలి బాస్ పేరు వినగానే కావు కావుమంటూ లేచి గబగబా రెడీ అయ్యి ఆఫీస్కు వెళ్ళటానికి తన పుష్పక విమానం తీసింది అంజలి. అదేమో గుడుగుడుమంటూ ముందుకు సాగింది. దారిలో సైకిల్ మీద కుర్రాడు ఆగి, అక్క ఇది సైకిల్ పాత మోడల్నా అంటూ అమాయకపు చూపు విసరగా, అంజలి కాదు, దీన్ని లోనా అంటారు, మా నాన్న వాళ్ళ తాత తరం నుండి వస్తోంది అంటూ అంతే అమాయకంగా చెప్పగా గల్లున నవ్వి, నా సైకిల్ బెస్ట్, నీ లోనా వేస్ట్ అంటూ గేలి చేస్తూ ఆ కుర్రాడు వేగంగా వెళ్ళిపోయాడు. అంజలికి ఒళ్ళు మండి స్పీడ్ పెంచింది. రేస్ చేసిన బండి ఇంజన్కి కూడా ఒళ్ళు మండి పొగలు వదిలి గాల్లో కలిసిపోయింది. అదేనండి, ఆగిపోయింది. అయ్యో ఇప్పుడెలా? నాన్నకు తెలిస్తే నా పెళ్లి చేస్తాడు దత్తం పుచ్చుకొని, అసలే బడిపంతులాయే అంటూ చింతిస్తూ, హే నేను కూడా నా ఫేవరెట్ పాత్ర వండర్ ఉమెన్లా ఎగరగలిగితే ఎంత బావుండో, జై వండర్ ఉమెన్ అంటూ మదిలో ప్రేరణ నింపుకుంది. మళ్ళీ గాలిపోయిన తన హార్టులో కాన్ఫిడెన్స్ తిరిగి నింపుకొని ఒకరిని లిఫ్ట్ అడిగి ఆఫీసులో దిగింది. దేవుడా, ఓ మంచి దేవుడా, నా యమకింకర మేనేజరు హుంకారాలు చేయకుండా చూడవయ్యా అంటూ అంజలి కుడికాలు పెట్టి శుభం జరగాలని పాజిటివ్ ఆశతో లోపలికి వెళ్ళింది. కాసేపు అయ్యాక, అంజలి ఈ పని ఇలా చేశావే, కాస్త శ్రద్ధ ఉండక్కర్లేదా, అసలు ఇలాంటి ప్రొఫైల్ ఉన్న రైతుకి లోన్ ఎందుకు పాస్ చేశావు, రేపు అతను కట్టకపోతే నువ్వు కడతావా అంటూ బ్యాంకు మేనేజర్ రాహుల్ అంజలి చెవులో ఉన్న ఇయర్ డ్రమ్ చిల్లు పడిపోయేలా అరవగా, సార్ అది పాపం సార్, పేద రైతు, వడ్డీ నెల నెలా కట్టేస్తాడు, నాకు నమ్మకం ఉంది అంటూ అంజలి జాలిమొహం వేయగా, ఎప్పుడూ ఇలా అంటావు, అలా జాలిమొహం పెడతావు, ఏమనలేకపోతున్నా, అంతా నా కర్మ, మీ నాన్నగారు నాకు చదువు చెప్పారాయే, ఏమనలేను, ఇదిగో అంజలి ఇదే లాస్ట్ వార్నింగ్, మళ్ళీ ఇలా పరోక్ష దానధర్మాలు చేశావో పై అధికారికి నేనే స్వయంగా చెప్పి నిన్ను ఉద్యోగం నుండి పీకిస్తాను, అర్థమయ్యిందా అంటూ అంజలి అమాయకపు మొహానికి జాలిపడి వదిలేశారు రాహుల్. తన సీటులో అంజలి కూర్చొని ఫారంలు చెక్ చేస్తుండగా ఒక ఆయన వచ్చి ఆర్తిగా అంజలికేసి చూశాడు. తల్లి నాకు లోను కావాలి, వడ్డీ సమయానికి కట్టేస్తాను, కావాలంటే పూచీకి నా బిడ్డ వస్తాడు, దయచేసి డబ్బులు ఇప్పించు, అవతల పంటకి ఎరువులు వేయాలి అంటూ అప్లికేషన్ ఇవ్వగా అంజలి సరే అంటూ స్టాంపు గుద్దబోగా మేనేజర్ కంటి చూపుతో ఉద్యోగం నుండి పీకేస్తా అంటూ కొరకొరా చూపులు విసరగా గుటకలు మింగుతూ, సరేనండి, మీ కొడుకుతో రేపు వచ్చి సంతకాలు, మిగతా ప్రాసెస్ పూర్తి చేయండి, లోన్ ఇస్తారు, మీరు ఇచ్చిన షూరిటీ దస్తావేజులు సరిగ్గా ఉంటే ఒక 10 లేదా 15 రోజుల్లో డబ్బులు మీకు చేరతాయి అంటూ సూటిగా చెప్పలేక అంజలి తడబడుతూ చెప్పగా ఆయన కండువా తీసి కళ్ళ వెంట వస్తున్న కన్నీరుని ఆపుకుంటూ లేచి వెళ్ళిపోయాడు. పాపం సార్, ఇవ్వాల్సిందిగా అంటూ రాహుల్ని బతిమాలింది అంజలి. నో అంటే నో అంజలి, నీకు ఎవరు ఎలాంటి వారో అసలు తెలియదు, అందరూ నీలా మంచిగా ఉండరు, ఏ నీ సూపర్ ఉమెన్ చెప్పలేదా నీకు అంటూ ఆయన కాస్త గట్టిగా అనగా, సార్ మళ్ళీ ఎందుకులేండి, మనకి తగాదాలు, నేను వెళ్ళి పనిచేసుకుంటాను అంటూ అంజలి సీను నుండి తప్పించుకు పారిపోయింది. మరుసటి రోజు పొద్దున్న, ఏంటి అంజలి ఇంత త్వరగా వచ్చేశావు ఆఫీస్కి అంటూ మేనేజర్ ఆశ్చర్యపోగా, అది ఆ రైతు వస్తారుగా అని అంటూ అంజలి నేలచూపులు చూడగా, అంతేగాని నీకోసం నువ్వు మాత్రం టైం మెయింటైన్ చేయవు, ఈ కాదనలేకపోవటం వల్ల ఏదో రోజు ముప్పు తెచ్చుకుంటావు, జాగ్రత్తగా ఉండు అంటూ మేనేజర్ పొద్దున్నే ఫుల్ కోటా ఇచ్చి
ఆయన గదిలోకి వెళ్ళాడు. హా, నేను మంచిని నమ్ముకున్నాను, అదే గెలిపిస్తుంది అంటూ అంజలి మాసిపోని చిరునవ్వుతో పనిచేసుకుంది. అన్నమాట ప్రకారం రైతు తన బిడ్డతో మరియు దస్తావేజులతో రాగా అంజలి తన మేనేజర్ని కళ్ళా వెళ్ళా బ్రతిమాలి మేనేజ్ చేసి లోన్ ఇప్పించింది. కొన్ని నెలల తరువాత, అంజలి నేను చెబుతూనే ఉన్నాను అతి మంచితనం అక్కడకు రాదని, వింటేగా ఇప్పుడు చూడు, వాళ్ళు ఇచ్చిన దస్తావేజులు వాళ్ళకి చెందినది కాదు, బ్యాక్గ్రౌండ్ చెక్ కూడా సరిగ్గా చేయనివ్వకుండా లోన్ పాస్ చేయించావు, 25 లక్షలు ఎలా సర్దుబాటు అవుతుంది ఇప్పుడు చెప్పు. నీకు నాకు అంత స్తోమత లేదు, ఇద్దరిని పై అధికారులు ఉద్యోగం నుండి పీకేస్తారు, నువ్వు మునిగిందే కాకుండా నన్ను కూడా నూతులోకి దింపావు అంటూ తలకి జండుబా మర్దన చేసుకుంటూ అటూ ఇటూ ఉరుకులు పరుకులు పెట్టారు మేనేజర్. క్షమించండి, వాళ్ళు మంచివాళ్ళు అనుకున్నా కానీ ఇలా ఎగనామం పెడతారని కలలో కూడా అనుకోలేదు. నేను దేవుణ్ణి కోరుకుంటాను, ఇంకా మొక్కుకుంటాను త్వరగా వాళ్ళు పట్టుబడాలని అంటూ అంజలి నమస్కారాలు పైకి చూసి చేయగా ఇంకా నయం, నీ వండర్ ఉమెన్ని శక్తులు ఇమ్మని కోరుకొని నువ్వు కూడా ఫైట్ చేసి ఆ మోసగాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తానని అడలేదు అంటూ మేనేజర్ ఎగతాళి చేయగా, రాహుల్ సార్, నా వండర్ ఉమెన్ని ఏమీ అనద్దు, మీరు ఇప్పుడు అన్నట్టే నేను నా వండర్ ఉమెన్లానే ఆ నేరస్తులను పట్టుకొని మీ ముందు నిలబెడతా అంటూ అంజలి మొదటిసారి తలెత్తి నేరుగా కళ్ళల్లోకి చూసి అనగా ఆయన సంభ్రమాశ్చర్యాలకి గురయ్యి సరే అన్నట్టు తల ఊపాడు. 2 రాత్రులు అంజలి నిద్రపోకుండా వండర్ ఉమెన్ని ధ్యానిస్తూ, నాకు పవర్స్ ఇవ్వు, ఆ మోసగాళ్ల పని పట్టేందుకు అంటూ ఆ సూపర్ హీరోయిన్ ఫోటోకి పూజలు చేస్తూ హారతలు ఇస్తూ అలిసిపోయి నిద్రలోకి జారుకుంది. హఠాత్తుగా ఒక వాయిస్, అంజలి నన్ను ఈ లెవెల్లో ఇంతలా ఎవరూ పూజించలేదు, లే భక్తురాలా అంటూ వండర్ ఉమెన్ రూపం కళ్ళెదుట నిలబడగా, నిజంగా నిజమా లేక నిజంలా కలనా అంటూ అంజలి కళ్ళు తెగ రుద్దేసి కళ్ళలో చేరిన మెరుపుతో చూడగా, నేను నిజంగానే నిజమే, నేను నీ భక్తికి మెచ్చి నీకు శక్తులిద్దామని వచ్చాను అంటూ వండర్ ఉమెన్ క్యారెక్టర్ అనగా, వండర్ ఉమెన్ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడాలిగా, తెలుగులో ఎలా అంటూ అంజలి సందేహించగా, నాకు డబ్బింగ్ చెప్తున్నప్పుడు విని నేర్చుకున్నా, సరే ఇక జోక్స్ ఏ పార్ట్, చెప్పేది జాగ్రత్తగా విను, నేను నీలో ప్రవేశిస్తాను, నువ్వు వాళ్ళని పట్టుకోవటానికి హెల్ప్ చేస్తాను కానీ 2 షరతులు అంటూ ఆ పాత్ర చెప్పగా, సరే వండర్ ఉమెన్, ఏమిటి షరతులు అంటూ అంజలి కనుబొమ్మలని ఎగరేస్తూ అడగగా, నేను నీలో నీలా ఉంటాను, ఓన్లీ కొన్ని శక్తులే వాడగలను, ఎగిరే శక్తి ఇవన్నీ కాదు, పైగా నేను నీలో ఉన్నానని ఎవరికీ తెలియకూడదు, తెలిసిందో నేను మాయమైపోతాను నీలో నుండి, సరేనా అంటూ వండర్ ఉమెన్ చెప్పగా, సరే సరే అంటూ కుప్పిగంతులు వేసింది అంజలి. మరుసటి రోజు, సార్ గుడ్ మార్నింగ్, మన కేసు రహస్యంగా డీల్ చేస్తున్న పోలీస్ అధికారితో మాట్లాడాలి, రండి అంటూ అంజలి కొత్తగా వచ్చిన ఉత్సాహంతో మేనేజర్ని అడగగా, ఆయన నూతిలో కప్పలా నోరు తెరిచి, ఏంటి ఈరోజు ఈ వింత, సరే పద, ఇన్నాళ్ళు ఇలా నువ్వుండాలని కోరుకున్నా, నీలో ఈ మార్పు మంచిదే, పద అంటూ మేనేజర్ రాహుల్ అంజలి ముందు పోలీస్కి ఫోన్ కొట్టి పక్కనే ఉన్న కేఫ్కి రమ్మన్నారు. ఆయన రాగానే అంజలి అతని బాడీ లాంగ్వేజ్ గమనిస్తూ ఆయన్ని అండర్ అబ్జర్వేషన్లో ఒక కంట కనిపెడుతూ ఉంది. ఆయన చెప్పిన వివరాలు కేసు గురించి విని, సరే సార్ మేము FIR ఫైల్ చేస్తాము అంటూ అంజలి అనగా, 1 నిమిషం అతని నోట్లో ఉన్న కాఫీ మేనేజర్పై తుంపట్ల రూపంలో వదిలాడు ఆ పోలీసు గగన్. ఏంటి అంజలి కేసు ఫైల్ చేయమంటావు, పై అధికారులకి తెలిసిపోతుంది అంటూ మేనేజర్ కంగారుగా అనగా, అంజలి మాత్రం ససేమిరా వెనక్కి తగ్గక, కంప్లైంట్ ఇక్కడే తీసుకుంటారా లేక స్టేషన్లో మా బావతో వచ్చి ఇమ్మంటారా అంటూ కాస్త కటువుగా అంజలి అడగగా, కాఫీ నీళ్లు కుడితి తాగినట్టు మొహం పెట్టి, ఆ నాకు కాస్త టైం ఇస్తే నేను 2 రోజుల్లో పట్టుకుంటాగా అంటూ గగన్ హామీ ఇవ్వగా, సరే అనుకోగానే భలేగా ప్రత్యక్షమయ్యాడు మా బావ అంటూ చూపుడు వేలు అక్కడ ఆర్డర్ ఇస్తున్న ఒక వ్యక్తి వైపు చూపగా గగన్ గాబరా పడుతూ బిత్తరపోయాడు. ఆయన మా DSP గౌతమ్, మీకెలా తెలుసు మేడం అంటూ అటే చూస్తూ అనగా, ఆయనే మా బావ, దూరపు బంధువు, అత్త కొడుకు, నేను చెప్పింది ఈ బావ గురించే, పిలవమంటారా
అంటూ అంజలి కాస్త సూటిగా అడగగా, ఎందుకు మేడం ఆయనకు ఇబ్బంది, నేనున్నాగా మీ సమస్య తీర్చడానికి. నాకు మీరు ఈ క్షణం నుండి చెల్లెలు. నేను స్పెషల్గా డీల్ చేసి మరీ రేపు సాయంత్రానికి మీ ముందు నేరస్తులని తల వంచి నిలబెడతా, లేకపోతే నేను ఈ ఏరియా పోలీసోడినే కాను అంటూ సవాలు విసురుతూ వెళ్ళిపోయాడు గగన్. ఏంటిది అంజలి, మామూలుగా ఇంకో వారం అంటూ సాగతీసేవాడు, ఇప్పుడు రేపటికల్లా మోసగాళ్ళని మన ముందు ఉంచుతా అంటూ మనగాడిలా ఛాలెంజ్ చేసి మరీ వెళ్ళాడు అంటూ మేనేజర్ బుర్రగొక్కుంటూ అడగగా, చికెట్లో రాయి వేశా, సరిగ్గా కుండ పగిలింది. అసలు ఆ పోలీస్ కూడా దొంగే, అతనే కథ నడిపాడు అంటూ అంజలి తెలివైన అమ్మాయిలా మొదటిసారి మాట్లాడగా, ఇవాళ నాకు సెంటర్ ఫ్రెష్ షాకులు బాగా తగులుతున్నాయి. నువ్వు నీ టాకింగ్ స్టైల్, బుర్ర వాడకం తేడాగా ఉందే, ఏంటి సంగతి అంటూ మేనేజర్ అనుమానంగా అంజలి వంక చూడగా, అదేం లేదు సార్, మీకు వివరిస్తాను వినండి. నిన్న ఆ రైతు మరియు అతని కొడుకు ఫోటో పట్టుకొని నేను గూగుల్ మాతని సహాయం అడగగా తన మాయా దర్పణంలో ఒక చోట చాటుగా చూపించింది, ఎక్కడోలే అని వదిలేశా. కానీ తర్వాత ఇప్పుడు ఈయన మొబైల్లో అదే ఫోటో కనపడింది. దానితో పోలీస్ గగన్ని కాస్త కంగారు పెట్టా, దొరికిపోయాడు. రైతు బిడ్డగా వచ్చింది ఇతని పెదనాన్న కొడుకు. ఇందాక మనం మాట్లాడుకునేటప్పుడు మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది, అప్పుడు స్క్రీన్ సేవర్ చూశాను. ఈయన ఫేస్బుక్ అకౌంట్ కోసం సెర్చ్ చేశా, భాగవతం బయటపడింది. ఫ్యామిలీ ఫంక్షన్ ఫోటోలు చూశాక పూర్తిగా అర్థమయ్యింది. మీకు మీ ఫ్యామిలీ ఫ్రెండ్కి ఫ్రెండ్ కదా ఇతను, అది అవకాశంగా తీసుకొని మన మనస్తత్వాలు బట్టి దోచుకునే పథకం వేశారు. మన ఇద్దరిని ఒప్పిస్తే లోన్ పాస్ అయినట్టే అని గగన్కి బాగా తెలుసు అంటూ అసలు విషయం కూల్గా కాఫీ సిప్ చేస్తూ అంజలి చెప్పగా, వావ్ కలయ, వైష్ణవ మాయా, నువ్వు నువ్వేనా, నువ్వులా ఉన్నా ఎవరోనా, అసలు నీ మార్పుకి రహస్యం ఏంటి అంటూ మేనేజర్ ఒత్తిడి చేస్తూ అడగగా, అబే అదేం లేదు సార్, నేను నేనే, ఇక వెళదాం రండి అంటూ అంజలి లేవగా అలా కేఫ్ నుండి బయటకు వెళుతూ డిఎస్పీని తెలియక గుద్దేసింది దారిలో చూసుకోకుండా. సారీ అండి, తెలియక జరిగింది అంటూ ఆయన కళ్ళల్లో చూస్తూ అనగా, ఆయన ఇట్స్ ఓకే అంటూ అదోలా చూసి వెళ్ళిపోయారు. బావా అన్నావు, అలా కొత్తవారితో మాట్లాడినట్టు మాట్లాడావు, ఆయన కూడా అలానే మాట్లాడాడు అంటూ మేనేజర్ నొసళ్ళు చిట్లించగా, సార్ ఆయన నాకెవరో తెలియదు, సమయానికి ఆయన కనపడ్డారు యూనిఫామ్లో, అందుకే అతన్ని బావా అంటూ చూపించి మనకి అనుగుణంగా కంటెంట్ కోసం వాడాను అంటూ అంజలి భుజాలు ఎగరేయగా, అమ్మో అమ్మో అంజలమ్మ, ఒక్కరోజులో ఇంత తెలివి వాడకం చూసి జీర్ణించుకోలేకపోతున్నా, ఇంటికెళ్ళి ఈనో తాగాలి జీర్ణించుకోవటానికి అంటూ జోకేసి ముందుకు నడవగా అంజలి హ హి అని నవ్వుల వర్షం కురిపిస్తూ, థ్యాంక్ యూ వండర్ ఉమెన్ అంటూ మనసులో అనుకుంది. మరుసటి రోజు, సార్ మీ డబ్బు అండ్ నేరస్తులు దొరికారు, వచ్చి తీసుకువెళ్ళండి అంటూ గగన్ మేనేజర్కి ఫోన్ కొట్టగా ఎగేసుకుంటూ వెళ్ళి డబ్బులతో తిరిగి వస్తుండగా, సార్ నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్కి ఫ్రెండ్ కదా, పైగా మీకోసం ఇంత కష్టపడ్డాను, నా కష్టానికి ఫలితంగా అంటూ చేతులు ఆడించగా, 1000 చేతులు పెట్టి ఇది నీ యాక్టింగ్కి, మళ్ళీ ఇది రిపీట్ అయితే నేను అంజలి బావకి చెప్తా అంటూ గట్టిగా హెచ్చరించి వెళ్ళిపోయాడు మేనేజర్ రాహుల్. మేనేజర్ ఎక్కడ తన పై అధికారికి చెప్తాడో అన్న భయం పైకి తెలియకుండా, ఇట్స్ ఓకే సార్, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు, బాయ్ అంటూ తుర్రుమన్నాడు గగన్. అలా అంజలి ధైర్యం మరియు సాహసంతో ఆ సమస్య తీరింది. మేనేజర్ అంజలిని పొగడ్తలతో ముంచెత్తారు. ఆ రోజు రాత్రి థ్యాంక్ యూ వండర్ ఉమెన్, ఇక నా ప్రాబ్లం సాల్వ్ అయింది అంటూ ఆ ఉమెన్ ఫోటో చూసి పిలవగా, ఎంతసేపటికి రాలేదు, నన్ను పిలిచావా, కాస్త వంటింట్లో లేట్ అయ్యి రాలేకపోయాను అంటూ అంజలి చెల్లి వండర్ ఉమెన్ వాయిస్లో మాట్లాడుతూ ముందుకు రాగా, అంటే నువ్వా అలా వచ్చి నాతో మాట్లాడావు అంటూ నోరెళ్ళబెట్టగా, హలో అక్క, ఏమిటి నిజంగా వండర్ ఉమెన్ వచ్చింది అనుకున్నావా, అంత సీన్ లేదు, నేనే ఆ కాస్ట్యూమ్ కొని చాటుగా తెచ్చా, నీ గోల చూడలేక, ఇన్ని నాళ్ళుగా నీ టెన్షన్ చూడలేక తీసుకొచ్చి కాస్త నీకు జ్ఞానోపదేశం చేశాను అక్క, నీలో ఉన్న వండర్ ఉమెన్ చేసింది ఇదంతా, నేను ఉత్త నీ ఆత్మవిశ్వాసం పెంచా అంటూ నవ్వేసింది అంజలి చెల్లి నవ్య.
నిజంగా నిజమా? నేనే నా స్వశక్తిని బ్రెయిన్ని ఉపయోగించి ఇదంతా చేశానా అంటూ బుగ్గ మీద చేయి పెట్టుకుంది అంజలి. అవునక్క, నువ్వు తెలివైన దానివే, కానీ ఆత్మవిశ్వాసం తక్కువ. నలుగురు కోసం కష్టపడతావు, కానీ నీ గురించి ఆలోచించుకోవు. ఇప్పుడు కూడా నువ్వు మీ మేనేజర్ జాబ్ పోతుందేమో అన్న ఆలోచనతో కాస్త ముందడుగు వేసి వండర్ ఉమెన్ని ఆ రోజు కోరుకున్నావు. నీ కోరిక, నా లక్ష్యం నీకు నీ ఆత్మవిశ్వాసం పరిచయం చేయటం. ప్రతి వారిలో సూపర్ మ్యాన్ మరియు సూపర్ ఉమెన్ ఉంటారక్క, సమయానుసారం బయటికి తీసుకురావాలి. అంతేగాని ఆత్మవిశ్వాసం కోల్పోయి జంకకూడదు. నువ్వు నా సూపర్ ఉమెన్ అక్క, తెలివిగా కేసు సాల్వ్ చేశావు. కర్ర విరగలేదు, పాము చావలేదు. నీకు వండర్ ఉమెన్ సాయం చేస్తోంది అనుకొని నీకు తెలియకుండానే నువ్వే ఆ సమస్య పరిష్కరించావు. కొండంత ఆత్మవిశ్వాసం మరియు నీలో ఆల్రెడీ ఉన్న ఇప్పుడు బయటపడిన నీ బుద్ధి కుశలతతో అంటూ ఇద్దరు ఎలుగుబంటిలా హగ్గులు ఇచ్చుకొని ఆ రాత్రి సంతోషంగా పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం డింగ్ డాంగ్ అంటూ అంజలి ఇంటి బెల్ మోగగా అంజలి తలుపు తీసి అవాక్కయింది. మీ కార్డు కేఫ్లో మర్చిపోయారు అంటూ డిఎస్పి గౌతమ్ కార్డు తీసి ఇవ్వగా, థ్యాంక్యూ సార్, ఇక వెళ్ళండి అంటూ అంజలి డోర్ మొహం మీద వేయబోగా, ఆగండి మరదల్ గారు, ఐ లవ్ యూ అంటూ ఆయన ప్రపోజ్ చేయగా, సార్ ఏంటి, నేను మరదలా అంటూ అంజలి పాచిమొహం వేసుకొని ఆయన కేసి చూడగా, నువ్వే అన్నావంటగా నువ్వు నా మరదలు అని. మొన్న మన ఏరియా పోలీస్తో పాపం గజగజ వణికిపోతూ దొరికిపోయాడు. చేసిన తప్పుకి సారీలు అడుగుతూ అంటూ గౌతమ్ స్టైల్గా కూలింగ్ గ్లాసులు తీయగా, అంటే అది ఏదో అలా జరిగిపోయింది అంటూ అంజలి కథ వివరించగా, నువ్వంటే నాకిష్టం అంజలి, నీ ధైర్య సాహసాలు నాకు నచ్చాయి, నీ గురించి తెలుసుకునే ఇక్కడికి వచ్చాను. మేనేజర్ నీ గురించి అంతా చెప్పారు, నీకు ఓకే అయితే మా వాళ్ళని తీసుకొచ్చి సంబంధం మాట్లాడతా, ఏమంటావు అంటూ గౌతమ్ కనుబొమ్మలను ఎగరవేయగా, వండర్ ఉమెన్ రక్షించు, ఈ విషయం అమ్మకు తెలిస్తే గిన్నెలు తపేలాల యుద్ధం తప్పేలా లేదు అంటూ అంజలి టీవీలో అప్పుడే వస్తున్న తన వండర్ ఉమెన్ యాడ్ని తొంగి చూసింది. అమ్మాయి ఏమంటావు, పోలీసోడిని పెళ్లి చేసుకుంటే నీకే లాభం అంటూ గౌతమ్ కాస్త దగ్గరికి రాగా, కొరివితో తలగొక్కోటం అంటే ఇదేనేమో అంటూ మనసులో అనుకుని తల బరుక్కుంటూ, అంజలి సార్ రేపు మాట్లాడుకుందామా, కాస్త నాకు టైం ఇవ్వరు ప్లీజ్ అంటూ బిత్తరచూపులతో జాలిగా అడగ్గా, గౌతమ్ ఓకే హనీ, నువ్వు నా గురించి గొప్పగా చెప్పి నన్ను బావా అని పిలిచావు కదా, అదే చోటు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు అంటూ చిలిపి చూపు విసిరి వెళ్ళిపోయాడు. అమ్మా తట్టుకోలేకపోతున్నానే, అబద్ధం మరీ ఇంత అందంగా బాధించేస్తుంది, అబ్బాయి బానే ఉన్నాడు అంటూ అంజలి ఆలోచనలో పడగా, అక్కాయ్ ఈ విషయం తెలిస్తే అమ్మ చేతిలో నీ చీటీ చిరుగుద్ది, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి, చెప్పటం మర్చిపోయా, అతను 6 అడుగుల బుల్లెట్లా బావున్నాడు, కమిట్ అయిపోతావో ఏంటో, అసలే అమ్మ ఇక్కడ అమ్మతో అంత ఈజీ కాదు, ఆవలిస్తే నువ్వు దొంగచాటుగా తిన్నా నిన్న రాత్రి 1/2 కిలో కాజాల కాస్టుతో సహా చెప్పేస్తుంది అంటూ నవ్య భుజం మీద రుద్దుతూ చెప్పగా, తన చేయి భుజం నుండి విదిలించుకొని, నాకు తెలుసు, తమరు గౌరవంగా నోరుమోయండి అంటూ చేతిని నోరు మీద పెట్టి చూపిస్తూ లోపలికి అమ్మకి కనపడకుండా అంజలి నక్కి నక్కి వెళ్ళింది. తర్వాత రోజు జ్వరం అంటూ అంజలి పాప ముసుగుతన్ని మహానటికి గట్టి పోటీ ఇస్తూ జ్వరగ్రస్తురాలిలా పాత్ర పోషించేసి మనసులో యాహూ, పోలీసోడిని బుర్డి కొట్టించా, ఇక నాకు నో ప్రాబ్లం, సాయంత్రం వెయిట్ చేసి చేసి విసుగొచ్చి నాకు టైం సెన్స్ లేదని వదిలేస్తాడు అంటూ విలని నవ్వులు నవ్వుకోగా, బిడ్డా నువ్వు పప్పులో కాలు అమాయకంగా వేశావే, అవతల పోలీసోడు వాడు ఇంటి అడ్రస్ తెలుసుకొని వచ్చినోడు నిన్ను అంత తేలికగా వదులుతాడా అంటూ నవ్య దుప్పట్లో దూరి మెల్లగా చెప్పగా, ఏడుపు లంఘించుకుంటూ నిజమేనే, నేను అలా ఆలోచించలేదు అంటూ వెక్కిళ్ళు పెట్టగా ఆ కేకలు విని వాళ్ళ అమ్మ వచ్చి, ఏమైందే ఆ ఏడుపేంటి అంటూ అడుగుతూ కంగారు పడింది. భయపడకమ్మా, జ్వరం తగ్గాక పైత్యం వస్తుంది కదా, అక్క ఇప్పుడు పైత్యం స్టేజీలో ఉందిలే, నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు, పక్కింటి ఆంటీ కూతురు పెళ్లికి వెళ్ళాలి అన్నారు అంటూ గుర్తు చేసి మేనేజ్ చేసింది నవ్య. ఆవిడ హడావిడిగా పెళ్లి గుర్తొచ్చి
పరుగున తయారయ్యి పతి సమేతంగా ఫంక్షన్కి బయలుదేరింది. పిల్లలకు జాగ్రత్తలు చెప్పి మధ్యాహ్నం అంతా బ్యావర్స్గా గడిపి సాయంకాలానికి టీవీ పెట్టుకున్నారు అంజలి, నవ్య. ఈలోగా నవ్య ఫ్రెండ్ రావటంతో తనతో పాటు సందు చివరి ఐస్ క్రీమ్ షాపుకు వెళ్ళి బాతాకాన్ని కొట్టడం మొదలు పెట్టుకున్నారు నవ్య, తన ఫ్రెండ్ ప్రియ. అంజలి ఇంట్లో ఒంటరిగా పోలీసోడిని తలుచుకుంటూ టెన్షన్ పడగా ఒక ఆలోచన వచ్చింది. అంజలి పాప గుండె ధైర్యం కోసం వండర్ ఉమెన్ దుస్తులలో రెడీ అయ్యి పాప్కార్న్ పరపరలాడిస్తూ వండర్ ఉమెన్ సినిమా 100వ సారి చూడటానికి సోఫాలో దిగబడింది. అలా చూస్తూ మజా చేయగా ఈలోపు డింగ్ డాంగ్ అంటూ కాలింగ్ బెల్ మోగింది. ఈ పాప అలానే పాప్కార్న్ పంటకిందేసి రుబ్బుతూ తలుపు తీయగా ఎదురుగా పోలీసోడు గౌతమ్. మీసాలు తిప్పుతూ కోపంగా కనిపించాక పాప హార్ట్ జారి పొట్టని పలకరించినంత పనయింది. గుటకలు మింగుతూ అడ్డంగా నిలబడిన తనని పక్కకి తోసుకుంటూ లోపలకు వచ్చి నవ్య, రామ్మా అంటూ పిలిచి తన వంకే చూడగా ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అంటూ అంజలి వెర్రి మొహం వేయగా చెల్లిని ఒంటరిగా రాత్రి బయటకు పంపిస్తారా, బుద్ధుందా, పోకరి వెదవులు ఏడిపిస్తే పాపం నాకు ఫోన్ చేసింది అంటూ తిట్ల కనక వర్షం కురిపించాడు గౌతమ్. దెబ్బకు అంజలి పాప ఆ తిట్ల వర్షంలో తడిసి ముద్దైపోయింది. నవ్యాని అనకొండలా నమ్మలేసే చూపులు విసరగా అక్కకి తెలీదండి, నాదే తప్పు, ఇంకో తప్పు చేశాను, ఇద్దరు క్షమించరు అంటూ చెవులు పట్టుకుని నవ్య అడగ్గా ఎంటది అంటూ అంజలి గౌతమ్ ఆశ్చర్యంగా చూశారు. మీ ఇద్దరిని కలపటానికి ఇలా చేశాను, మీ నెంబర్ కనిపెట్టి నేనే కావాలని ఎవరు ఏడిపిస్తున్నారని అబద్ధం చెప్పి ఇక్కడకు రప్పించాను. మా అక్క అమాయకురాలు సార్, భయస్థురాలు, మీకు తన గురించి అంతా తెలియాలి అంటూ నవ్య అంజలి గురించి పూర్తిగా చెప్పింది. అంటే నేను వండర్ ఉమెన్, నాతో ఉందనుకుని చేసినవి నమ్మి మీరు ఇష్టపడ్డారు, నన్ను మీరు పూర్తిగా అర్థం చేసుకుని కాదు, పైగా మీరు అలా నేరుగా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడగటం నాకు నచ్చలేదు, మీకు నచ్చితే సరిపోతుందా, నాకు కూడా నచ్చాలి కదా అంటూ బెరుకుగా పలికింది అంజలి. ఆ మాటలకి ఆలోచనలో పడిన గౌతమ్ నిన్నటిదాకా నువ్వంటే ఇష్టం మరియు ప్రేమ మాత్రమే, కానీ ఈ క్షణం నుండి నీ పట్ల గౌరవం రెట్టింపు అయింది, నాతో స్నేహం చేస్తావా అంటూ చేయి ముందుకు చాపగా నవ్య తన అక్క అంజలి చేతిని కలిపింది. గౌతమ్ సంతోషంగా వెళ్ళిపోగానే నీకు పిచ్చిపట్టిందా, అతను ఏంటో కూడా పూర్తిగా తెలుసుకోకుండా ఇలా ఫిట్టింగ్ పెట్టావు, రేపు తేడా వస్తే అసలు అతను నిజంగా నన్ను ఇష్టపడుతున్నాడు లేక నటిస్తున్నాడు అంటూ అంజలి అరవగా ఇంకా ఆ పక్క నీకేం తెలుసు అతని గురించి, పిచ్చోడిలా సాయంత్రం నుండి నువ్వు వస్తావని పడిగాపులు కాచాడు కాఫీ షాపులో, నా ఫ్రెండ్ ప్రియాకి తెలిసిన స్నేహితురాలి అన్నయ్య అతను, నాకు ఈ విషయం తన ద్వారా తెలిసింది 1 గంట క్రితం, పైగా అపరిచితురాలు అయినా నేను ఫోన్ చేసి ఆపదా అనగానే నీకోసం ఆ షాపులో 1 సెక్యూరిటీని ఉంచి మరీ వచ్చాడు, ఎక్కడ నువ్వొస్తే ఒంటరిగా వెళితే రాత్రివేళ ఇబ్బంది పడతావేమో అని. అంతలా ఎవరు ఇష్టపడతారు చెప్పు, ఇక నీ ఇష్టం అంటావా, ఇష్టం లేకపోతే అతను నిన్న నీకు తన ఇష్టం గురించి చెబుతున్నప్పుడు విని అతన్ని అమ్మకంట పడకుండా తెలివిగా తప్పించవు, అరిచి గోల చేసేదానివి, ఆలోచించు, నీ భయంతో ఆ అబ్బాయిని దూరం చేసుకోకు అంటూ నవ్య లోతైన విషయం చెప్పగానే అంజలి 1 నిమిషం తనలో తాను ఆలోచించుకోసాగింది. నవ్య చెప్పింది నిజమేగా, ఇష్టం లేకపోతే అందరినీ పోగేసి ఈ పాటికి ఆ మీసాల పోలీసోడిని ఉతికి ఆరయించేదాన్ని మా అమ్మ చేతిలో, అలాంటి నేను ఇలా అంటూ రాత్రంతా ఆలోచించి పొద్దునే కాఫీ షాపుకు వెళ్ళి కాఫీ తాగుతూ గౌతమ్ ఆలోచనలతో నవ్వుకోగా, మేడం గౌతమ్ సార్ మీకు ఇదిమ్మన్నారు అంటూ అంజలికి 1 గిఫ్ట్ బాక్స్ ఇవ్వగా అంజలి అది తెరచి చూడగా బంగారం, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, ఆ ఇష్టం ఇప్పటిది కాదు, ఒకసారి మీ బ్యాంకుకు వెంకటరత్నం అనే ఓ పెద్ద మనిషి 2 ఏళ్ల క్రితం వచ్చారు గుర్తుందా, ఆయనకి ఎవరూ హామీ ఇవ్వలేదని తెలిసినా ఆయన కూతురు పెళ్లి కోసం పడే తపన చూసి నువ్వు హామీ ఇచ్చావు, ఆయన ఆ రోజు దీవించి వెళ్ళిపోయారు, ఆయన మా నాన్న, ఆ రోజు డబ్బు అవసరం వచ్చింది మా కుటుంబానికే, సరిగ్గా అప్పుడే నాకు డబ్బు ఇబ్బంది రావటంతో నాన్నగారికి మీ బ్యాంకులో ఖాతా ఉందని తెలుసుకొని మీ బ్యాంకు దగ్గర దిగబెట్టి వెళ్ళిపోయాను,
వారం రోజులకు మీ బ్యాంకు వారు ఫోన్ చేసి రమ్మనగా తాకట్టు పెట్టిన పొలం వల్ల డబ్బులు మంజూరు అయ్యాయి అనుకుని సంబంధం కోసం వచ్చిన అమెరికా రిటర్ను పెళ్లివారికి అంగీకారం తెలిపేసి పెళ్లి వారంలో పెట్టుకున్నాం. తీరా మీ బ్యాంకుకు వస్తే నిజం తెలిసింది. ఆ పొలం ముందే ఎవరో దొంగతనంగా చదువురాని మా నాన్న చేతిలో వేలిముద్రలు వేయించుకొని స్వాధీనం చేసుకున్నారని. వారు పలుకుబడి ఉన్నవారు కావటంతో అది అప్పట్లో తేలే వ్యవహారం కాదని అర్థమైన మాకు తుక్కెదురు అయింది. ఏం చేయాలో పాలుపోని మా నాన్న మీ ముందు దీనంగా బ్రతిమాలగా తట్టుకోలేని నేను బయట నిలబడి కన్నీరుని ఆపుకున్నాను. ఏం చేయాలో ఆలోచిస్తున్న నాకు మా ఇంటి మహాలక్ష్మిలా ఎదురుగా నువ్వు నన్ను దాటుకుంటూ బ్యాంకులోకి అడుగుమ్మపాకు. మా నాన్న స్థితి చూసి నువ్వు మా నాన్నకి హామీ ఇచ్చి లోన్ మంజూరు చేసి చెల్లి పెళ్లి జరిగేలా చేశావు. అప్పటి నుండి నీ వెంటే నీ నీడలో కనిపెట్టుకుని ఉన్నాను. ఇష్టం కాస్త ప్రేమగా మారి నిన్ను నా అర్ధాంగిగా చేసుకునే అంత బంధం ఏర్పడింది నా హృదయంలో ఈ రెండేళ్లలో. నువ్వంటే ప్రేమ, నీపై ప్రేమామృతం, అంతులేని క్షీరసాగర మదనంలా ఈ హృదయంలోన ఉప్పొంగే చలి. ఎందుకు నీపైనే ఈ ప్రేమ అంటే చెప్పలేను, కానీ ఎంత అంటే చూపించగలను. ఇదిగో అంటూ లేఖ చదవటం పూర్తి చేసి ఆ బహుమతి డబ్బాలో చూడగా తన బామ్మగారి లాకెట్ చూసింది. కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో, గుండె నిండా గౌతమ్ మీద ప్రేమతో ఒక్కసారిగా నలుదిక్కులా అతని కోసం వెతికింది. అతని జాడ కనపడలేదు. అతను స్టేషన్కు వెళ్ళింది, కానీ అక్కడ కూడా లేడు. చేసేదేమీ లేక వెనుక తిరిగి వస్తుండగా దారిలో, హే అంజలి, మిసెస్ అంజలి గౌతమ్ అవుతావా, నా జీవితంలో వండర్ ఉమెన్ అవుతావా అంటూ వెనుక నుండి గౌతమ్ తనని భుజం తట్టి పిలవగా కట్టలు తెంచుకున్న ప్రేమానందంతో అంజలి అతన్ని కౌగిలించుకొని, ఎస్ ఎస్, ఐ లవ్ యూ సో మచ్, మా బామ్మగారి లాకెట్ నేను మీ నాన్నగారి లోన్ కోసం మా బాస్ దగ్గర తాకట్టు పెట్టాను, థ్యాంక్ యూ, నాకు మా బామ్మ జ్ఞాపకాలన్నీ పదిలంగా ఇచ్చారు అంటూ నవ్వేసింది అంజలి. మరీ ఇలా పబ్లిక్లో హక్ చేసుకుంటే బాగోదు, మనం మన ఇంట్లో పెట్టుకుందామా పెళ్ళయ్యాక, ఇకపోతే అప్పుడైతే ఆమెకి ఆపరేషన్ చేయించటంతో డబ్బులకు ఇబ్బంది అయిపోయి చెల్లి పిల్లకి లోన్ అవసరం అయింది. ఇప్పుడు ఆల్ క్లియర్. మేము మార్గదర్శిలో చేరాము, ఓ చక్కని ఇల్లు కొనుక్కున్నాము, మేము చట్టాన్ని నమ్ముకున్నాము, మా పొలం సొంతం చేసుకున్నాము, ఇక మా గృహలక్ష్మి అయిన నువ్వు రావటమే ఆలస్యం. ఈ రెండేళ్ళు నీకు దూరంగా ఉన్నదే నేను ఉద్యోగరీత్యా స్థిరపడటానికి. నేను ఓ స్థాయి చేరాక నీ చెయ్యి అందుకొని నిన్ను మహారాణిలా చూసుకోవాలని రా అంటూ గౌతమ్ అనగా అంజలి నవ్వేసి, ఎస్ సార్ అంటూ సెల్యూట్ కొట్టి వెళదామా అని సైగ చేసింది. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.